తుంగభద్ర ఎగువ కాలువకు నాలుగేళ్లుగా కనీస మరమ్మతులు లేని కారణంగా కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. పిల్ల కాలువల్లో నీళ్లు సక్రమంగా పోలేని దుస్థితి నెలకొని ఉంది. రైతులు సకాలంలో నాట్లు వేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సీజను దాటిపోతూ ఉంది. అదును దాటిన తర్వాత నాట్లు వేసుకుంటే దిగుబడులు తగ్గుతాయి. అట్లాగే హెచ్ఎల్సి మీద కూడా ఎక్కువ భారం పడుతుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత నీళ్ళన్నీ కూడా హెచ్ఎల్సి ద్వారానే పంటలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల అసలే అంతంత మాత్రంగా ఉండే నీటి లభ్యత దీనికి సహకరించకపోవచ్చు. అందువల్లే ఈరోజు ఎస్సీ గారిని కలిసి తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ కింద ఉన్న ఆయకట్టును అత్యంత ప్రధానమైన అంశంగా తీసుకొని నీళ్ళు అందించమని, సకాలంలో నాట్లు పడే విధంగా చూడమని, థాయిలాండ్ చివరి ఆయకట్టు భూములకు కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. అట్లాగే తుంగభద్ర ప్రధాన కాలువ 9వ డిస్ట్రిబ్యూటరీ గోవిందవాడ, కల్లుహోల, కల్లుదేవనహల్లి, కందేపల్లి, అట్లాగే బొల్లనగుడ్డం ఈ గ్రామాలకు సంబంధించి ఆయకట్టుకు ఇంతవరకు నీళ్ళే ఇవ్వలేదు. వేలాది ఎకరాల ఆయకట్టు ఇప్పటికీ నాట్లకు నోచుకోవడం లేదు. ఒకవైపేమో నారు ముదిరిపోతూ ఉంది. సకాలంలో నాట్లు పడకపోతే రైతులు ఇబ్బంది పడతారు. దానివల్ల ఆ గ్రామాల పరిస్థితి చూడండి. అట్లాగే హెచ్ఎల్ఎంసీ పరిధిలో ఇప్పటిదాకా 50% ఆయకట్టలో కూడా నాట్లు పడని దుస్థితి ఎప్పుడూ లేదు. ఆగస్టు చివరికి వచ్చాం, ఇప్పటికి కూడా నాట్లు పడకపోతే ఇంకెప్పుడు పంటలు పండిస్తారు వాళ్ళు?
నూట ఇరవై రోజుల పంట మిర్చి కానీ ఇవన్నీ, మరి నూట ఇరవై రోజులు కాలువలో నీటి సరఫరా లేకపోతే చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్షణం ఐఏబీ సమావేశం ఏర్పాటు చేయాలా, ఇప్పటికే చాలా ముందుగా నిర్వహించాల్సి ఉంది, ఇంతవరకు పట్టించుకోలేదు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేస్తా ఉన్నాడో, జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రి ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇప్పటిదాకా సాగునీటి సలహా కమిటీ మీటింగే పెట్టుకోలేకపోతే మీరు ఏమి ప్రణాళికలు రచిస్తారు, ఎన్ని రోజులు రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్తారు, ఏ కాలువకు ఎంత పరిమాణంలో నీళ్ళు ఇవ్వాలని ఎప్పుడు నిర్ణయం చేస్తారు, ఇవన్నీ ఎప్పుడో చేయాల్సిన పనులు. అంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇన్ని కష్టాలు రైతులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. సరైన ప్రణాళిక లేదు, రైతు బాధలు వినే నాథుడు లేడు, రైతులను పట్టించుకునే ఎమ్మెల్యే లేడు. దీనివల్లనే ఆయకట్టుదారులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులైనా తక్షణం స్పందించి రైతులను ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.